కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Thank you.
శ్రీనివాస నీకున్నా స్వామి ఎల్లప్పుడూ నాకు నీడలా ఉంటానన్నావే, ఇప్పుడు నీవు కూడా దూరమైతే నాకు దిక్కెవరు స్వామి? నీవే నామను ఆరాధించలేదే, మరి మానవ మాత్రుడు ఎవరు ఆరాధిస్తారయ్యా? ఎవరు ఆరాధిస్తారయ్యా? గజేంద్రుడు విష్ణుమూర్తిని వేడుకున్నట్టు, ప్రహ్లాదాన్ని ప్రార్థించినట్టు, సతీ సప్తమాని శ్రీకృష్ణ వరవేడినట్టు నిన్ను వేడుకుంటున్నాను స్వామి, నిన్ను వేడుకుంటున్నాను స్వామి. Yeah.
ఏమి నిందించడం మా మహాబాబు. అవన్నీ కర్మాడ బట్టి వస్తూ పోతూ ఉంటాయి. తన కార్యాలు, తల్లిదండ్రులు, సన్యాసకులు, బంధుమిత్రులు ఇవన్నీ ఆ పరమాత్మని మాట్లాడినాసమేనమ్మా. మరణించిన తరువాత తాను సంపాదించిన ధనము భూమికాలు, కట్టుకున్న భార్య గడప వరకే వస్తుంది, కావలసిన వాళ్ళు కటి వరకే వస్తుంది, కన్న వాళ్ళు తనకు నింపు మాత్రమే పెడతారు. కానీ పరలోక మార్గమున పయనించేది ఈ జీవుడు చేసిన పాపపుణ్యాలు మాత్రమే. ఆది మధ్యాంతరీయుడైన పరమేశ్వరి సమస్త చరాచర సృష్టి శిథిలయ కార్యభారంలో వచ్చి మనలను బొమ్మలాడించినట్లు ఆడించుతున్నాడు. అంతే కానీ నీవెవరో నేనెవరనో తెలుసుకున్నందుకు ముఖ్యమైనది. తనను తాను అడిగినప్పుడు, తన స్థితి ఏమిటో తెలుసుకున్నప్పుడు, తానెవరో గ్రహించవరగలిగినప్పుడు తన మన పరమేశ్వరు నశించిపోవచ్చు. ఈ కష్టములు, వ్యాధులు, సుఖదుఖములు, భవబంధములు అన్ని క్షణికములు ఇలవమ్మా. సర్వము దానై అండ పిండ బ్రహ్మాండం అంటే నిన్ను నిర్వీకృతమైన ఆ సర్వేశ్వరుడే సర్వసాక్షిత. ఆ సర్వేశ్వరుడే సర్వసాక్షి. పురాణ భాగవతాలు మనమ్మను చెల్లింపక నాకెంత జ్ఞానోపదేశం Thank you.
కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.